నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం, సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం, స్విమ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, శాంతి వెళ్లి విరవాలి, ముఖ్యమంత్రి సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం అభినందనీయం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్. జనవరి 3 నుండి తిరుపతిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తాం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట ముఖ్యమంత్రి విచ్చేస్తారు, 4 రోజుల సదస్సుకు 20,000 మంది ప్రతినిధులు వస్తారు, ప్రొఫెసర్ నారాయణరావు. చిన్నారిపై మృగాడి పైశాచికత్వం, మద్యం మత్తులో అత్యాచారం హత్య, నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు బంగారుపాలెం పరిధిలో ఘటన. వడ్డీ కాసుల వాడి కొప్పరికు 100 సంవత్సరాల చరిత్ర, శతాబ్దాలుగా సాంప్రదాయం పాటిస్తున్న టీటీడీ, శ్రీవారి హుండీ విధానంపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న సామాన్య భక్తులకు పెద్దపీట వేయడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించినట్లు తెలిసిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాగూర్ అన్నారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ గురువారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న టిఎస్ ఠాకూర్కు టీటీడీ బోర్డు చైర్మన్ చిదరవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కొప్పెర హుండీలో న్యాయమూర్తి ఠాకూర్ ముఖ్యమంత్రి చంద్రబాబు కానుకను సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం అదనపు హుండీని ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో వారికి వివరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, 2017 క్యాలెండరు, డైరీని అందజేశారు. తిరుమలలో వసతి సౌకర్యాలు, పరిశుభ్రతకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ అన్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా, సివిఎస్ఓ శ్రీనివాస్, అర్బన్ జిల్లా ఎస్పి జయలక్ష్మి తదితరులు ఉన్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జనవరిలో నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ సదస్సును తిరుపతిలో నిర్వహించనున్నామని తెలిపారు. తిరుమల నుంచి అలిపిరి చేరుకున్న ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలకు రుణ సహాయం చేసినందుకు తెలుగుదేశం పార్టీ నగర మహిళా విభాగం సభ్యులు ఏర్పాటు చేసిన కేకును ముఖ్యమంత్రి కట్ చేశారు. అనంతరం నగరంలోని పలు కాలనీల్లో ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాలనీల సమస్యలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ముందుగా తిరుపతిలో స్కావెంజర్స్ కాలనీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కాలనీలో నెలకొన్న సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. కాలనీవాసులతో చంద్రబాబు మాట్లాడుతూ మురికి వాడలు తొలగించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. స్థలాలు ఉన్నవారికి బహుళ అంతస్తుల భవనాల్లోనే శాశ్వత ఇండ్లు ఇస్తామన్నారు. స్థలాలు లేని వారికి బయట ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. మురికి వాడలో తాగునీరు, పారిశుధ్యం సక్రమంగా చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న
అనంతరం తుడా కార్యాలయం దారిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. మురికి కాల్వలో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు సరిగా లేవని నగరపాలక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభ్రంగా ఉంచుకుని ప్రైవేటు స్థల యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అక్కడి నుంచి జీవకున్న రాజీవ్ కాలనీలో పర్యటించిన ముఖ్యమంత్రి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ ఇలాంటి ఆకస్మిక పర్యటనలు తరచూ జరుపుతానని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుంటామన్నారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతి, విశాఖ, తిరుపతిని మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో 13 నగరాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ని ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలని చేస్తున్నాం. దీనికి ఒక ఉద్యమ స్ఫూర్తి కూడా తీసుకున్నాం. ప్రతి శనివారం మధ్యాహ్నం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది పరిసరాల పరిశుభ్రత, వనం మనం, నీటి సంరక్షణ. అదే మరి 4వ శనివారం ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. మీరు ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి. స్టూడెంట్స్ను కూడా పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తున్నాం, అధికార యంత్రాంగాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం, ప్రజలు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. అందుకే ఈరోజు మీరు చూస్తే మనకు కష్టాలు ఉన్నప్పుడు కూడా ఇటీవల కాలంలో మనం చాలా అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. పట్టణ ప్రాంతాల్లో ODF డిక్లేర్ చేసిన రాష్ట్రం మొదటి రాష్ట్రం మంది అంటే. కాగా జనవరిలో తిరుపతి వేదికగా నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ సదస్సు జరుగుతుందని, దేశవ్యాప్తంగా 20,000 మంది ప్రతినిధులు హాజరవుతారని ముఖ్యమంత్రి తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. ప్రధానమంత్రి మోడీ సదస్సును ప్రారంభిస్తారని చెప్పారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కాన్ఫరెన్స్ కూడా తిరుపతి జరుగుతుంది. దానికి నేషనల్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా తిరుపతికే వస్తుంది. దానికి కూడా మేము బిడ్ చేశాం. ఎందుకంటే తిరుపతికి ఇలాంటి ఈవెంట్ వస్తే ఒక 15,000 నుంచి 20,000 మంది డెలిగేట్స్ వస్తారు. ప్రధానమంత్రి వచ్చి ఇనాగరేట్ చేస్తారు. ఇక్కడ పిల్లల్లో కూడా సైన్స్ పట్ల ఒక ఆసక్తి పెరుగుతుంది. దీన్ని ఉపయోగించుకుని పనులన్నీ చేయడం కోసం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. యూనివర్సిటీలో ఉండే రూములు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయడం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయడం, తిరుపతిలో కూడా దగ్గర 10,000 రూములు కావాలి. ఆ రూములన్నీ కూడా ఇది చేయమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ముద్దు కృష్ణనాయుడు, టీటీడీ బోర్డు చైర్మన్ చిదలవాడ కృష్ణమూర్తి, టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన ముగించుకుని రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. తిరుపతిలో ఈ నెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతాయని పుస్తక మహోత్సవ నిర్వహణ కమిటీ నాయకులు విష్ణువర్ధన్ తెలిపారు. ఎన్డీఆర్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా పుస్తక ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కమిటీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో ఈ నెల 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో అన్ని రకాల పుస్తకాలు, పద్య గేయ రచనలతో పాటు
చిన్నపిల్లల కథల పుస్తకాలు కూడా ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. పుస్తక ప్రదర్శనలో కొనుగోలు చేసే వాటిపై 10% రాయితీ కూడా ఉంటుందని నిర్వాహక కమిటీ నాయకులు విష్ణువర్ధన్ తెలిపారు. ఈ సమావేశంలో నిర్వాహక కమిటీ నాయకులు సాయి, విజయ్ కుమార్, రామారావు పాల్గొన్నారు. ప్రతి పిల్లవాడు తిరుపతి, కడప జిల్లాలో, చిత్తూరు కడప జిల్లాలో ఉన్న ప్రతి పిల్లవాడు కూడా, ప్రతి యువతి యువకులు కూడా ఇక్కడికి తీసుకురావాల్సిందిగా, మొబిలైజ్ చేసి తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కృషి చేయాలి. ఎలా, వారికి ఏముంది ఇక్కడ అని అంటే, ప్రతిరోజు కూడా పుస్తక సంబరాలు నిర్వహించే ప్రతిరోజు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రాంగణంలోనే, ఇందిరా మైదానంలోనే 2-4 వరకు పిల్లలకు, స్కూల్ పిల్లలకు రకరకాల రేంజెస్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని సంస్థానంలో ఏది ప్రస్తావించినా వాటికి సాంప్రదాయాలతో కూడిన ప్రత్యేకత ఉంది. శ్రీవారి ఆలయంలోని హుండీకి 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉందంటే నమ్ముతారా? అవునని చెప్పాలి. అంతటి పురాణ పద్ధతి గల ప్రాముఖ్యతతో శ్రీవారి హుండీ ఏర్పాటు, దాని విధి విధానాలపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. ప్రపంచంలో ఎక్కడా ఏ ఆలయంలో లేనటువంటి పురాతన హుండీ సాంప్రదాయం ఒక్క తిరుమల శ్రీవారి ఆలయానికే చెల్లుతుందనడంలో అతిశయోక్తి లేదు. రాజ్యాలు పోయాయి, రారాజులు కాలగర్భంలో కలిసిపోయారు, సమాజంలో ఆధునిక సాంకేతిక ఒరవడులు చోటు చేసుకున్నాయి. అయినా ప్రపంచంలో ఏ ఆలయంలో లేని విధంగా ఒక్క తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రమే సనాతన ఆచారాలు, సాంప్రదాయాలు కొనసాగుతున్నాయనేందుకు 100 సంవత్సరాల పైబడిన జోలీ హుండీ విధానమే ప్రత్యక్షంగా నిలుస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తిరుమలకు వచ్చిన భక్తులు స్వామి దర్శన అనంతరం ఏదైనా కానుకలు ఉంటే పూజారులు పచ్చిన కండువాలో కానుకలు వేసేవారు. అలా 16వ శతాబ్ద కాలంలో కండువాగా ఉండిన ఈ హుండీ విధానం 1850లో మద్రాసు ప్రభుత్వ బ్రిటిషు పాలకులు తిరుమలకు వెళ్ళినప్పుడు ఆలయ సంరక్షకులుగా ఉన్న అర్చకులు, పరివారకులకు సూచిస్తూ కండువాలలో కానుకలు వేసుకునే విధానాన్ని మార్చారు. భక్తులు వేసే కానుకలు చల్లా చెదురుగా పడేవి. అయితే బ్రిటిష్ వారు ఒక జోలీ లాంటి సంచిలో భక్తులు కానుకలు వేసేలా చేశారు. ఆ విధానాన్ని ఆలయ పరివారకులకు బాధ్యత అప్పగించేవారు. బ్రిటిష్ వారు తిరుమలకు ఎప్పుడు వస్తే అప్పుడు జోలీ సంచిలోని కానుకలను వారికి అందించేవారు. జోలీ సంచిని సంరక్షించిన వారికి తగిన పైకాన్ని ఇచ్చేవారు. అలా శ్రీవారి ఆలయంలో జోలీ రూపంలో హుండీ సాంప్రదాయం ప్రారంభమైంది. బ్రిటిష్ కాలంలో ఈ జోలీ సంచిని ఆలయంలోని రాములవారి మేడ వద్ద ఉంచేవారు. అయితే కాలక్రమేణా తిరుమలకు భక్తుల రద్దీ పెరగడంతో పాటు కానుకలు కూడా బాగా పెరిగాయి. దాంతో స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు అసౌకర్యంగా మారడంతో ఆలయ నిర్వాహకులు 1909లో ఆలయంలోని బంగారు వాకిలి వద్దకు మార్పు చేశారు. అంతేగాక ఆలయంలోని పూజా కైంకర్యాల విధి విధానాలను రూపొందించిన రామానుజాచార్యుల సేద తీరిన ప్రదేశంలోనే హుండీని ఏర్పాటు చేస్తే ఆలయ వృద్ధి చెందుతుందని వేద పండితుల సూచనతో బంగారు వాకిల్ ఉత్తర భాగాన హుండీని ఏర్పాటు చేశారు. అలా 1909 నుంచి శ్రీవారి ఆలయంలోని గంటా మండపం వద్ద ఉత్తర భాగాన హుండీని స్థిరం చేశారు. Thank you.
భూలోకంలో శ్రీ మహావిష్ణువు శ్రీ పద్మావతీ దేవిని వివాహం ఆడేందుకు కుబేరుని వద్ద అప్పు తీసుకున్నట్టు పురాణ కథ. అందుకుగాను కలియుగాంతం వరకు వడ్డీ చెల్లించేలా స్వామివారు అంగీకరించినట్టు లోకోక్తి. అయితే కుబేరుని వడ్డీ సంగతేమిటో కానీ తిరుమలేశుడి వడ్డీ కాసులవాడిగా ప్రసిద్ధిగాంచాడు. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిగా వెలుగొందుతున్నాడు. అపర కుబేరుడైన శ్రీనివాసుని ఆలయంలో నెలకొల్పిన హుండీ మాత్రం జోలితో కూడిన సనాతన సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. అలా హుండీలో కానుకలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని వైష్ణవ శైవ ఆలయాలన్నింటిలో ఎక్కడ చూసినా నేటి ఆధునిక పరికరాలతో కూడిన హుండీలను ఏర్పాటు చేశారు. మన దేశంలో అయితే అన్ని రకాల ఆలయాల్లో ఇనుప వస్తువులు, స్టీలు, రాగి, కంచు వంటి పరికరాలతో కూడిన హుండీలను ఏర్పాటు చేశారు. అయితే ఒక్క తిరుమలలో మాత్రం వస్త్రంతో కట్టిన జోలి లాంటి హుండీ కనబడుతుంది. అలాంటి వస్త్రం హుండీ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ ఆలయంలోనూ కనబడదు. అలాంటి హుండీలో భక్తులు వేసే కానుకలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. టీటీడీ ట్రస్ట్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి హుండీ ద్వారా శ్రీవారికి వచ్చిన ఆదాయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే 1933లో శ్రీవారి హుండీ ద్వారా ఏడాదికి 5 కోట్ల ఆదాయం ఉండేది. అలా 1953 నాటికి హుండీ ఆదాయం 20 కోట్లకు చేరింది. 1965 నాటికి శ్రీవారి హుండీ ఆదాయం 42 కోట్లకు చేరింది. 1983 నాటికి 70 కోట్లకు చేరింది. 1996 నాటికి 110 కోట్లకు చేరింది. 2001లో 169 కోట్లుగా టీటీడీ పేర్కొంది. అనంతరం శ్రీవారి హుండీ ఆదాయం గత 15 సంవత్సరాల్లో 2015 నాటికి 700 కోట్లకు చేరింది. శ్రీవారి ఆలయంలో హుండీ ఆదాయం ఎంత పెరుగుతున్నా 100 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన జోలి హుండీ విధానం నేటికీ కొనసాగుతోంది. ఏడాదిలో 3 లేక 4 మార్లు మాత్రం హుండీ లెక్కింపు జరిగేది. అయితే నేడు రోజుకు 3 సార్లు లెక్కింపు జరుగుతోంది. అంతా ఆ దేవుని మహిమ. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఇస్కో 104వ వార్షిక శాస్త్రవేత్తల సదస్సు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో జరుగుతుందని అసోసియేషన్ ప్రధాన అధ్యక్షుడు డాక్టర్ నారాయణరావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇస్కో వార్షికోత్సవ సదస్సు 2017 జనవరి 3వ తేదీన ఎస్వియులో ప్రారంభమవుతుందని చెప్పారు. 4 రోజుల పాటు జరిగే శాస్త్రవేత్తల సదస్సును దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని డాక్టర్ నారాయణ పేర్కొన్నారు. శాస్త్రీయ పరమైన పరిపాలనా వేత్తలు, విధాన నిర్ణేతలతో భారతీయ సైన్స్ మరింత అభివృద్ధి చెందేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని చెప్పారు. తిరుపతిలో జరిగే ఇస్కో సదస్సుకు దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 12,000 మందికి పైగా పాల్గొంటున్నారని తెలిపారు. 1983లో ఒకసారి ఇస్కో సదస్సు తిరుపతిలో జరిగిందని అన్నారు. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ శాస్త్రవేత్తల సదస్సు 2017 జనవరి 3 నుండి 7 వరకు ఎస్వీలో జరుగుతుందని ఆయన తెలిపారు. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా అభివృద్ధి సాధించే విధంగా ప్రధాని ఆశయాలకు అనుగుణంగా సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించబడుతుందని అన్నారు. 20 దేశాల నుంచి శాస్త్రవేత్తలు, నోబెల్ లారియేట్స్ పాల్గొంటారు. మొత్తంగా మేము 10,000 మంది నుంచి 12,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇది దేశంలో చాలా 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 పెద్ద ఈవెంట్ అండ్ అందువలననే ప్రధానమంత్రి గారు దీన్ని 3వ తేదీ ఇనాగురేట్ చేస్తారు అండ్ 9 మంది నోబెల్ లారేట్స్ పాల్గొంటున్నారు. మీరు దేశంలో ఏ శాస్త్రవేత్త పేరు చెప్పండి, వారు ఇక్కడ ఉంటారు. ఆ విధంగా మేము ప్లాన్ చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ దీనివలన వివిధ విశ్వవిద్యాలయాలకు, ఇన్స్టిట్యూషన్స్కు ఉపయోగించేట్టుగా ప్రోగ్రాంలు తయారు చేస్తున్నాం.
గుండె శస్త్రచికిత్సలు చాలా ఖర్చుతో కూడుకున్నదని, ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ పథకంతో రోగులను ఆదుకుంటోందని డిబిఆర్ హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గోపికృష్ణారెడ్డి మాట్లాడుతూ, తమ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సలు ప్రారంభించి 1 సంవత్సరం పూర్తి చేసుకున్నామని తెలిపారు. గుండె శస్త్రచికిత్సల్లో డబుల్ వాల్వ్ రీప్లేస్మెంట్ కీలకమన్నారు. ఇప్పటి వరకు తమ ఆసుపత్రిలో జరిగిన శస్త్రచికిత్సలన్నీ విజయవంతమైనట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం సిబ్బంది పాల్గొన్నారు. గుండె శస్త్రచికిత్సలు, అతి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయటం ఒక భాగం అయితే విజయవంతంగా 55 మందికి ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఈ హాస్పిటల్లో, ఈ డిబిఆర్ హాస్పిటల్లో ఫస్ట్ టైం రాయలసీమ చరిత్రలోనే 55 ఆపరేషన్స్ పూర్తి 100% సక్సెస్గా చేయటం అనేది నాకు తెలిసి దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాను. ఓ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశాడు. బంగారుపాలెంలో ఈ ఘోర ఘటన జరిగింది. పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. జిల్లాలోని బంగారుపాలెం మండలం తగ్గువానిపల్లె సమీపంలోని కోళ్ల ఫారంలో కుమార్, బుజ్జమ్మ దంపతులు పనిచేస్తున్నారు. వీరికి 5 సంవత్సరాల కుమార్తె అమ్ములు ఉంది. గురువారం రాత్రి తమకు పరిచయస్తుడైన మునుస్వామితో కలిసి వరత సినిమాకు వెళ్లారు. తిరిగి వస్తూ దారిలో 3 మద్యం సేవించారు. ఇంటికి చేరుకున్న తర్వాత కుమార్ దంపతులు తమ నివాసంలో నిద్రించారు. ఉదయం నిద్ర లేచేసరికి అమ్ములు సమీప ప్రాంతంలో విగత జీవిగా కనిపించింది. మునుస్వామి కూడా కనిపించకపోయాడు. అమ్ములపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు కనిపించడంతో మునుస్వామిని అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా చిన్నారి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పీ శంకర్ తెలిపారు. మిస్ అయినాడు వాళ్ళకి, కోళ్ళ ఫామ్లోకి రాకోకుండా మిస్ అయిపోయి ఆ కాలువలోకి తీసుకుపోయి ఆ అమ్మాయిని చరిచి ఆ అమ్మాయిని చంపేశాడు. గొంతు ముందు చంపేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ విషయంగా విచారిస్తున్నాము. చుట్టుపక్కల దాన్ని అంతా విచారిస్తున్నాము. వాడిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఎవిడెన్స్ అంతా చూస్తే ఆ అమ్మాయికి మానభంగం చేసినట్లే ఉంది. అమ్మాయి వయసు సుమారు 4-5 సంవత్సరాలు ఉంటుంది. వాడు రాత్రిలంతా సినిమాలో తాగినట్లుగా అనిపిస్తా ఉంది. సినిమాకి పోకముందు తాగినట్లు అనిపిస్తా ఉంది. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికాయి. బెల్ పోరాటంపై జగన్ సంఘీభావం ప్రకటించారు. శ్రీకాళహస్తి నుంచి మన్నవరం వరకు బెల్ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రను ప్రారంభించింది. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర పట్టణ పురవీధుల మీదుగా ఏపీ సీట్ సర్కిల్ వద్దకు చేరుకుంది. నెల్లూరు పర్యటనకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు స్థానిక నాయకులు సీట్స్ కార్యాలయం వద్ద ఘన స్వాగతం పలికారు. జగన్ కు శాలువాలు కప్పి స్వాగతం పలికి మన్నవరం వద్ద బెల్ కంపెనీ వైఎస్ఆర్ హయాంలో వస్తే నేడు తరలింపు చేస్తున్నారని, దీనిపై ఉద్యమిస్తూ పాదయాత్ర చేస్తున్నామని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. పాదయాత్రకు జగన్ సంఘీభావం ప్రకటించి స్థానిక సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంజూరు శ్రీనివాసులు, మిద్దెల హరి, బాలకృష్ణయ్య, కృష్ణారెడ్డి, కృష్ణయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో జగన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రైవేట్ రంగాలలోనూ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత చేయాలని దళిత గిరిజన హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలో దళిత హక్కుల పోరాట సమితి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరత్నం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, అగ్రకులాలు కూడా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నాయని, మరోవైపు ప్రభుత్వాలు రిజర్వేషన్లకు మంగళం పాడేలా అడుగులు వేస్తూ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల తలనొప్పి భరించలేక ప్రైవేట్ ముసుగులో రిజర్వేషన్లను ఎత్తివేసేలా ఎత్తుగడలు చేస్తున్నాయని, అయితే అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రైవేట్ సంస్థల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చట్టం చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సంక్రాంతి వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజన్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి 50,997 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 10 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శనివారం రద్దీ కారణంగా గదులు సేవా టికెట్లు ఏవీ అందుబాటులో లేవు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 3 గంటలకు 21, 4 గంటలకు 10, 7 గంటలకు 16 అందుబాటులో ఉన్నాయి. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వేడి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 30,270 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,830 రూపాయలు. వెండి 1 కేజీ ధర 42,205 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 45.20 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. స్విమ్స్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, శాంతి వెళ్లి విరవాలి. ముఖ్యమంత్రి సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం అభినందనీయం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్. జనవరి 3 నుండి తిరుపతిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేస్తారు. 4 రోజుల సదస్సుకు 20,000 మంది ప్రతినిధులు వస్తారు. ప్రొఫెసర్ నారాయణరావు. చిన్నారిపై మృగాడి పైశాచికత్వం, మద్యం మత్తులు అత్యాచారం హత్య. నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు బంగారుపాలెం పరిధిలో ఘటన. వడ్డీకాసుల వాడి కొప్పరికు 100 సంవత్సరాల చరిత్ర. శతాబ్దాలుగా సాంప్రదాయం పాటిస్తున్న టీటీడీ శ్రీవారి హుండీ విధానంపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.